హర్ష సాయి ప్రస్తుతం ఇతని గురించి తెలియని వ్యక్తే ఉండడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతను సొసైటీకి ఒక ట్రెండ్ సెట్ చేసే విధంగా మంచి పనులు చేసుకుంటూ కోట్ల మంది అభిమానంతో యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో దూసుకెళ్తున్నాడు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ హర్ష యొక్క బయోగ్రఫీ అలానే హర్ష సాయికి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది అనే టాపిక్స్ మీద ఒక వీడియో చేశా ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పా ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండింగ్లో ఎండు స్క్రీన్లో ఉంచాను ఇక ఈ వీడియోలో మనం అసలు హర్ష ఇలాంటి కంటెంట్ వీడియోస్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అలానే హర్ష సాయి యొక్క లక్ష్యం ఏమిటి అసలు హర్ష సాయి నిజంగానే కొన్ని వందల కోట్ల ఆస్తిపరుడా అలానే ఇలాంటి కంటెంట్ వీడియోస్ చేస్తూ ఇండియాలోనే ఒక పెద్ద పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాడా అనే విషయాల్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు ఎంతో ఇంట్రెస్టింగ్ అలానే ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి హర్షా సాయికి యూట్యూబ్లో వీడియో చేయాలనే ఫస్ట్ తనకు ఆలోచన తను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వచ్చింది అప్పుడు తన చదువు మొత్తం పూర్తయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకుంటాడు కానీ తను బీటెక్ చదివేటప్పుడే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పన్నెండున యూట్యూబ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేసి దానికి హర్ష సాయి ఫర్ యూ అనే నేమ్ పెడతాడు కానీ ఛానల్ అయితే క్రియేట్ చేశాడు కానీ తను క్రియేట్ చేసిన ఛానల్లో ఎలాంటి కంటెంట్ వీడియో చేయాలనే దాని మీద అతనికి క్లారిటీ ఉండదు అయితే అందువల్ల అతను ఛానల్ క్రియేట్ చేసి వన్ ఇయర్ అవుతున్నా ఆ ఛానల్లో ఎలాంటి వీడియో చేయాలనే దాని మీదే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు తన ఫ్రెండ్స్లో కొంతమంది నీకు ఫిట్నెస్ మీద ఎలాగో చాలా అవగాహన ఎక్కువ కదా కాబట్టి దాని మీదే వీడియో చేయి అని హర్షాసాయికి చెప్తారు దాంతో తన ఫస్ట్ వీడియోని తను ఛానల్ క్రియేట్ చేసిన ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత అంటే టూ థౌజండ్ నైన్టీన్ జూలై ఫిఫ్త్న ఫిట్నెస్ మీద తన ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేస్తాడు ఆ తర్వాత తన సెకండ్ వీడియోని హెల్త్ టిప్స్ మీద ఆగస్టు సెవెన్ టూ థౌజండ్ అప్లోడ్ చేశాడు ఆ తర్వాత తన ఛానల్లో వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ ఎవరినైనా చదివే అనే వీడియోలు చేస్తూ తన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇంక హర్షా సాయికి చిన్నప్పటి నుండి అందర్లాగ్ కాకుండా డిఫరెంట్గా ఆలోచించేవాడు అందువల్లే వీడియోస్ని అందర్లాగ్ కాకుండా డిఫరెంట్గా చేయాలనే ఆలోచనతో ఫైవ్ రూపీ కాయిన్స్తో ఇరవై లక్షల రూపాయలు కొండం అనే తొమ్మిల్తో ఆ వీడియోని టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్ నైన్త్న తన ఛానల్లో అప్లోడ్ చేశాడు తన లైఫ్ టర్న్ అవ్వడానికి అలానే ఒక యూట్యూబ్ స్టార్ అవ్వడానికి మెయిన్ వీడియో ఇదే ఈ వీడియో అతనికి చాలా క్రేజ్ తెచ్చిపెట్టి అలానే ఒక్కసారిగా జనాలందరినీ తన వైపు తిప్పుకునేలా చేసింది ఈ వీడియో అప్పట్లో అంతలా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది చాలామంది అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా పాపులర్ అయిన మిస్టర్ బిట్ ఛానల్ యొక్క కంటెంట్ అని అనుకుంటూ ఉంటారు కానీ మన ఇండియాలో ఉన్న ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలాంటి కంటెంట్ లేదు కదా ఇంకా హర్ష చిన్నప్పటి నుండి ఒకరికి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి అతనికి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఒకరికి సహాయం చేస్తూ ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్ని చూసిన వాళ్ళు కూడా ఈ సొసైటీలో ఎంతో కొంత ఒకరికి హెల్ప్ చేస్తూ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అప్పటి నుండి తన వీడియోస్ని ఇలాంటి కంటెంట్ మీద అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు అతను చేస్తున్న ఆ వీడియోస్ చాలామందికి ఒక ఇన్స్పైరింగ్గా మారి ఇండియాలో ఎంతో పాపులర్ అయిపోయాడు హర్ష సాయి అది ఎంతలా అంటే జనాలు వారి శరీరం మీద హర్ష సాయి పేరుని టాటూగా వేసుకునే అంతలా ఇంకా వీడియోస్ని ఇంత రిచ్గా చేయడం చూస్తుంటే హర్ష సాయి ఫ్యామిలీ కొన్ని వందల వేల కోట్ల ఆస్తిపరులేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అతను కొన్ని వందల వేల కోట్ల ఆస్తిపరుడైతే కాదు కానీ వాళ్ళ ఫ్యామిలీ జాబ్ హోల్డర్స్ అని తెలుసు కానీ హర్ష సాయి ఇప్పటివరకు తన ఫ్యామిలీ డీటెయిల్స్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు యూట్యూబ్ నుండి తనకు వస్తున్న రెవెన్యూలో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఆ యూట్యూబ్ వీడియోస్కే ఖర్చు పెడుతూ ముందుకెళ్తున్నాడు హర్ష సాయి ఇంకా చాలామంది హర్ష సాయి ఫ్యూచర్లో ఇండియాలోనే ఒక పెద్ద పొలిటీషియన్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియో చేస్తున్నాడు అని అనుకుంటున్నారు అయితే హర్ష సాయికి జనసేన పార్టీ నుండి ఆల్రెడీ పిలుపు వచ్చింది కానీ హర్ష సాయి ఇప్పటి వరకు పొలిటికల్గా ఏ ఇన్ఫర్మేషను ఇవ్వలేదు దీన్ని బట్టి హర్ష సాయి కేవలం పొలిటికల్ ఇంప్రెషన్ కోసమే ఇలాంటి కంటెంట్ వీడియోస్ని చేయటం లేదని మనకు అర్థమవుతుంది ఫ్యూచర్లో ఒకవేళ పాలిటిక్స్లోకి వెళ్తే వెళ్ళొచ్చు కూడా ఈ వీడియోస్ని చూసి తనలాగే ఇంకా చాలామంది ఈ సొసైటీలో నలుగురికి మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను అని చెప్తున్నాడు హర్ష సాయి ఇంకా ఫైనల్గా హర్షా సాయి యొక్క లక్ష్యం ఏమిటంటే తను చేసే ఈ వీడియోస్ ఒక ఇండియాలోనే కాకుండా ఈ ప్రపంచం మొత్తం వెళ్ళి ఈ ప్రపంచంలోనే చాలామందికి ఒక ఆదర్శంగా నిలిచి ఈ ప్రపంచంలోనే తను బెస్ట్ కంటెంట్ క్రియేటర్గా నిలవాలి అని అనుకుంటున్నాడు హర్ష సాయి ఏదేమైనా హర్ష సాయి సొసైటీకి తన వీడియోస్ రూపంలో మంచి మెసేజ్లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నేను ముందు ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేలాగా నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ